సైలెంట్ ఉండాలమ్మా, పిల్లలు కొద్దిగా సైలెంట్ ఉంటారు. ఈ రోజు మన సర్వాపూర్ గ్రామంలో వచ్చిన ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, అందరికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను అంగన్వాడీ టీచర్ని. మా అంగన్వాడీ స్కూల్లో గర్భిణీ అని తెలియంగానే నమోదు చేసుకుంటాం. మా స్కూల్లో నమోదు చేసుకున్నాక వాళ్ళకు రోజుకు ఒక పూట భోజనం, ఆ రోజుకు ఒక గుడ్డు, రోజుకు 200 గ్రాముల పాలు, ఒక పూట భోజనం ఆకుకూర పప్పుతోటి. 6 నెలల గర్భిణీ మొదలైనప్పటి నుండి బాలింత 6 నెలల వరకు మా స్కూల్లో అట్లా జరుగుతుంది. 6 నెలలు దాటగానే అన్నప్రసరణ చేసి బాలామృతమును 15 రోజులకు 8 కోడిగుడ్లు ఇస్తాం. పిల్లలకు గర్భిణీలు పోషకాహారం తినాలి. రోజు ఏ సీజన్లో దొరికే పండ్లు, అన్నం తిన్నాక రోజుకు ఒక పండు తినాలి. అన్నం తిన్నాక రోజుకు ఒక ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తినాలి. అన్నంతో పాటు కూరలు ఎక్కువ కలుపుకోవాలి. అట్టి అన్నమే ఎక్కువ తింటే పోషకాహారం ఉండదు, రక్తహీనత వస్తుంది. ఆకుకూరలు పండ్లు తింటే మనకు గర్భిణీకి 11-12% బ్లడ్ శాతం ఉండాలి. అంత తక్కువగా ఉంటే పాప కొంచెం వీక్గా ఉడుతుంది. కాబట్టి గర్భిణీ ఉన్నప్పుడే మంచి పోషకాహారం తింటే పిల్లలు మంచి బరువుతోటి ఉడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అట్లా మా స్కూల్లో జరిగే విషయాలు.